ఫైనల్లీ మీతో సఖ్యతగా ఉండి బీటెక్ రవి గారు ఇప్పుడు జగన్ గారి పైన పోటీ చేస్తున్నారు కదా, ఏంటి మీ కమెంట్ ఏంటి? ఇట్ ఆల్ హ్యాపెన్స్ మా ఇప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నారు, నేను ఆయనకు మద్దతు ఇవ్వలేను, బట్ ఐ కెన్ జస్ట్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అంతే తప్పితే దట్ ఈస్ ది ఫార్మాలిటీ. అంటే ఎదురుగా 4 సార్లు పోటీ చేసిన వ్యక్తి కళ్ళ ముందు కనిపిస్తున్నారు, ఇంకా ఏం హోప్ ఉంది బీటెక్ రవి గారు అలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు, భారతి గారి పైన ఆరోపణలు చేస్తున్నారు? ఒకటి మా బీటెక్ రవి గారి గురించి, నాకు 5 ఎలక్షన్స్లో నా కోసం అన్ని కష్టాలకు నిలబడేటువంటి వ్యక్తి, నేను వేరేగా నెగిటివ్గా మాట్లాడబడింది కరెక్ట్ కాదు, అవసరం కూడా లేదనుకుంటా. రైట్, ఓకే. ఇప్పుడు ఆ అవసరం కూడా ఆయన గురించి చేసినటువంటి అవసరం లేదు. పాపం నా కోసం అయితే 5 ఎలక్షన్స్ అయితే నాకు వచ్చేసాడు ఆయన. వీరున్నప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే నేను ఆయన రుణం కూడా తీర్చుకోవాలా, బట్ ఇప్పుడైతే అనివార్యం అయిపోయింది నాకు. ఈ పార్టీలో చేరిన తర్వాత ఈ పార్టీ కోసం ఏ రకంగా తెలుగుదేశం పార్టీలో నేను ఇన్నేళ్ళు పనిచేస్తానో అంతకంటే అదే శక్తితో అదే ఎనర్జీతో ఐ విల్ ఫైట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. అండ్ ఐ విష్ ఆయన మంచి చేయాలా, ఇదే రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలా. నేను చూశాను, ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఐ సీన్ ద రియల్ కన్సర్న్ ఇన్ హిస్ ఐస్. బస్సు పోయేటప్పుడు ఎక్కడైనా ముసలోడు కనపడితే, ఎక్కడైనా ఒక అబిటిబాటు కనపడితే, ఇక్కడ ఒక డిస్ట్రెస్, బస్సు ఆపిచ్చేసి దిగి వాళ్ళ దగ్గరికి తీసుకొని ఆ ఆప్యాయత, వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడము, ఇమీడియట్గా సీఎంలకు చేయడము, అండ్ వాళ్ళు ఫాలో అప్ చేయడము, మళ్ళా వాళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరిగేటట్టు చేయడము, ఇవన్నీ చూసిన తర్వాత గొప్ప విలువ ఉన్నటువంటి వ్యక్తి, ఎస్పెషలీ హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్లో ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యుమానిటేరియన్ అండ్ డెఫినెట్లీ హీఈస్ ఫర్ ది పూర్ డెవలప్మెంట్. ఇఫ్ పీపుల్ థింక్, ఒక్కొక్కరికి ఒక కాన్సెప్ట్ ఉండొచ్చు, ఒకరికి డెవలప్మెంట్ అంటే బిల్డింగ్ ఉండొచ్చు, మల్టీ స్కై స్క్రాపర్స్ కావాలనుకోవచ్చు, లేకుంటే వాళ్ళ ఊరికి హై స్పీడ్ ట్రైన్స్ కావాలనుకోవచ్చు, లేకుంటే విమానాల్లో ఇంకా ఫెసిలిటీస్ కావాలనుకోవచ్చు, ఎవరు ఎవరి కోరికలు వాళ్ళు ఉండొచ్చు. బట్ సామాన్య ప్రజలు ఆనందంగా ఉండాలా, అదే అభివృద్ధి అనుకునేటువంటి లక్ష్యంతో పోయినాడు, అదే టార్గెట్ పెట్టుకున్నాడు, అదే అచీవ్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ రెడ్డి గారు, మీ సుదీర్ఘమైన టైం, నేను చాలా టైం తీసుకున్నాను మీ దగ్గర. అఫ్ కోర్స్ యూఆర్ టైడ్ వెరీ ఇన్ కన్వర్సింగ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ డూయింగ్ వెరీ హార్డెస్ట్ క్యాంపెయిన్ ఈ టెంపరేచర్లో. అసలు మామూలుగానే రాయలసీమలో మా ఉత్తి రోజుల్లోనే ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్, దట్టు ఈ ఎండాకాలము, ఈ ఎలక్షన్ టైం. పీక్ అమ్మా ఇప్పుడు ఈ రోజు, రేపు మన్నాడు అనుకుంటా, గడిచిన 2 రోజులు, ఇంకొక 4 రోజులు హైయెస్ట్, ఇంకా ఆ తర్వాత అంతా మనం ఇప్పుడు చూస్తుంటాం కదా గూగుల్లో వెదర్ ఫోర్కాస్ట్ అంతా, ఇట్ ఈస్ గోయింగ్ టు, ఇట్ ఈస్ ఆన్ ది పీక్. సో వేడి తప్పదు, నేనే కాదు నా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఎనర్జెటిక్ గా తిరుగుతున్నారు, ఎస్పెషల్లీ మై కిడ్స్. ఎస్పెషల్లీ ఎస్టర్డే భారతి గారితో మీ ఫ్యామిలీ అంతా తిరుగుతుంది. ఆయన నిన్న అమ్మన్న వచ్చారు, వాళ్ళ పాపం 2 మంత్స్ నుంచి, నా ఎల్డర్ సన్ హిస్ ఫినిష్డ్ హిస్ లా, సో ఏం చేయాలనేది ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఒక 2 నెలలు కోర్టు పోయాడు, 2 నెలలు నా వర్క్స్ అవి నా కాంటాక్ట్స్ దగ్గర పోయి వచ్చాడు, సో మిలిటరీ మధ్యలో ఇది వచ్చింది, సరే ఇది కూడా చూస్తాం అనుకుంటే ఎస్ కమెంట్. ఎవరైనా ఫ్యూచర్ పొలిటీషియన్ అయ్యే అవకాశం ఉంది తెలియదమ్మా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎవరైనా ఇద్దరు, వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ చూపించినా కూడా నా వరకు నేను చేయగలిగినటువంటి సహాయం డెఫినెట్లీ ఐ విల్ బి దేర్ బిహైండ్ దెమ్, చేసేదని చేస్తాను. పెద్ద కొడుక చిన్న కొడుకు ఇద్దరు మా పెద్ద కొడుకు లా అయిపోయింది, బయటకు వచ్చాడు. ఎవరు ఎక్కువగా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇద్దరు తిరుగుతున్నట్టున్నారు అమ్మా, ఇద్దరు బాగానే తిరుగుతుండ్రు అండ్ దే లైక్ దట్ లెగసీ. అంటే మేము వీ కమ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ. జేసీ గారు కూడా మీకు రిలేటివ్ అవుతారు అని చెప్పి విని, దివాకర్ రెడ్డి గారి మిస్సెస్, మా అమ్మ అక్క చెల్లెళ్ళు. సో మీది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఎందుకమ్మా ఇప్పుడు వాసు ఉన్నాడు కదా కడప, ఓకే, ఇప్పుడు మాధవి కంటెస్ట్ చేస్తుంది కదా కడప టౌన్, అవును, ఆయన హస్బెండ్ వాసు ఉన్నాడు కదా, పొలిట్ బ్యూరో మెంబర్ ఇంటీరియర్ తెలుగుదేశం పార్టీ, ఆయన మా మెనత కొడుకు, అంటే మా ఫాదర్ సిస్టర్స్ సన్. ఓకే ఓకే, సో ఫ్యామిలీస్ అన్ని కూడా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నాయి, బట్ మీరు మాత్రమే వైసీపీలోకి. అంటే ఒక విచిత్రం జరిగిందమ్మా, లాస్ట్ టైం మా స్కూల్లో నుంచి మేము హార్సిల్ స్కూల్లో చదువుకున్నాం, 4 కంటెస్ట్ చేసాం ఎలక్షన్స్లో, లాస్ట్ 2019 ఎలక్షన్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. కేసినేని నాని విజయవాడ ఎంపీ ఉన్నాడు కదా, అవును, ఇద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్, కేసినేని నాని మేమందరం ఒకటే క్లాస్, రమేష్ రెడ్డి గారు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పారు కదా వాళ్ళ బ్రదర్ రమేష్ రెడ్డి గారు, ఆయన మేము ముగ్గురం క్లాస్మేట్స్, మా జూనియర్ ఒక అమ్మాయి అనీషా రెడ్డి అని ఉండింది. సో అనీషా కంటెస్ట్ అగేన్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ పొంగనూరు, రమేష్ కంటెస్టెడ్ ఇన్ రాయచోటి,
ఐ కంటెస్టెడ్ హియర్ ఇన్ పులివెందుల అండ్ నాని కంటెస్టెడ్ యాజ్ ఎన్ పార్లమెంట్ మెంబర్ ఇన్ విజయవాడ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ టీడీపీ పార్టీ. బట్ కోయిన్సిడెంట్లీ వాట్ హ్యాపెండ్ దిస్ టైమ్ ఆల్ ఫోర్ ఆఫ్ అస్ పార్టీ మార్చేశారు. టీడీపీలో నుంచి అందరము బైకాపలోకి వచ్చినాం. అవును, బట్ ఓన్లీ నాని ఇస్ అలోన్ కంటెస్టింగ్. నేను చేసి ముందు చూసాను అనిషా గారు మీ ఆధ్వర్యంలోనే కదా మాధురణ కాదు కానీ ఆడ కలిసాం యాక్సిడెంట్ జగన్ గారు కన్వర్స్. సో ఐ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ టు ముఖ్యమంత్రి గారు ఇది మా లింక్ అని చెప్పి. ఓకే, నైస్ నైస్ నైస్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ రెడ్డి గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. అంటే చూస్తూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తుల అభిప్రాయాలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలియదు. ఇలాంటి సెన్సిటివ్ ఏరియా, ఫ్యాక్షన్ ఏరియా అని చెప్పి మాట్లాడుకునే ఏరియాలో ఒక ప్యూరిటీ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ లవ్ టువర్డ్స్ ద పీపుల్. మీకు మీకు విషయం చెప్పాలమ్మా, నేను గ్రామాల్లో పోయినప్పుడంతా అక్కడక్కడ చాలామంది అన్న మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామన్నా ఇది పాటలేకి వస్తే బాగుంటుంది, ఇప్పుడు 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 బాగుందన్నా మాకు అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. Okay, nice. So now you are very happy. Happy. Okay. Thank you, sir. Wish you all the best. Wish you all success. Kachitanga meeru inta sacrifice chesaru. Idi sacrifice ane cheppali. Endukante meeru anukunnadi anukunnattuga jaragakapoyina unna dantlo truptiga happyga batuktu unnaru and mee support to మీ ఏదైతే పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ లీడర్ని గెలిపించుకోవటానికి కృషి చేస్తూ ఉన్నారు స్టిల్ ఇన్ సేమ్ కాన్స్టిట్యున్సీ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ పార్ట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. ఇది పులివెందుల నియోజకవర్గం వెంపల్లి గ్రామంలో ప్రస్తుతం మనం సతీష్ రెడ్డి గారి ఇంట్లో ఆయన ఇంటర్వ్యూ చేసిన పరిస్థితి. మొత్తానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి వేవ్ కనిపిస్తోంది. కామన్ పీపుల్ నుంచి, సాధారణ ప్రజల నుంచి ఒక మూడ్ జగన్మోహన్ రెడ్డి వైపే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన గెలుస్తారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. చాలా ఇష్టపూర్వకంగా జగన్ దగ్గర నుంచి చూసిన ఉన్న వ్యక్తిగానే వైసీపీలోకి రావడం జరిగిందని కూడా ఆయన మాట్లాడుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.